मर्रिगुड़ तहसीलदार कार्यालय वद्द सोमवार तीव्र उद्रिक्तता परिस्थितुलु नेलकोन्नायि। गत 13 रोजुलुगा शिवनगूडेम ग्रामानिकि चेंदिन फ्रेंड्स मीरु मन चानल कोत्त अयिते सब्सक्राइब चेयंडि, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। బోల్కొండ రాధమ్మ న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపడుతున్న విషయం పాఠకులకు విదితమే। గ్రామంలోని 198 సర్వే నంబర్లోని 20 గుట్టల భూమి 1984లో సాదాబైనామా కింద గోల్కొండ రాధమ్మ కొనుగోలు చేసింది। నాటి నుండి 2005 వరకు ఇంత స్థలాల కింద రాధమ్మనే ఉన్నట్టు రికార్డులో ఉంది। కానీ అప్పటి రెవెన్యూ అధికారులు చేతివాటంతో 2005 నుంచి రాధమ్మ పేరు మార్చి పూర్వపు యజమాని చిట్యాల స్తంభారెడ్డి పేరు నమోదు చేసుకుంటూ వచ్చారు। అర్ని పోర్టల్ వచ్చిన తర్వాత 20 గుంటల భూమి చిట్యాల స్తంభారెడ్డి పేరు మీద పాస్బుక్ వచ్చింది। దీంతో చిట్యాల స్తంభారెడ్డి ఆ భూమిని మరో నలుగురికి విక్రయించాడు। రాధమ్మ నాటి నుండి నేటి వరకు అది అందరి అధికారుల చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదు। దీంతో ఆమె గత 13 రోజుల కిందట న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్నారు। అధికారులు ఎవరు స్పందించకపోవడంతో ఆమె ఉదయం కార్యాలయ గేట్లకు తాళం వేసి సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి। స్థానికంగా ఉన్న నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి సంఘట స్థలానికి వెళ్లి మాట్లాడారు। ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు। రాధమ్మను మోసం చేసిన వారిపై తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, ఆ తర్వాత వారిని రిమాండ్ చేస్తామని సిఐ హామీ ఇచ్చారు। న్యాయం జరిగేంత వరకు తాను శాంతియుతంగా దీక్ష చేస్తానని రాధమ్మ తెగేసి చెప్పారు। తహసీల్దార్ సంఘమిత్ర సిఐ శంకర్ రెడ్డి ఉన్నతాధికారులతో ఫోన్లో సమస్యను వివరించారు। రాధమ్మకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ ప్రజాసంఘాలు, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి సభ్యులు దీక్షలో పాల్గొన్నారు। కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జనాలు గుమ్మికూడడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి।